గుంటూరు రైల్వే స్టేషన్లోను భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం దృష్టిలో బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ఆర్పీఎఫ్, జీఆర్పీ, గుంటూరు పోలీసులు సంయుక్తంగా బందోబస్తును ఏర్పాటు చేశారు. స్టేషన్కు వచ్చే యువకులను పూర్తి స్థాయిలో తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు పోలీసులు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్ చెప్పండి, గుంటూరు రైల్వే స్టేషన్లో కూడా బందోబస్తు పెంచినట్టుగా తెలుస్తోంది, కారణం ఏంటి, ఎలాంటి లీక్లు ఏమైనా వచ్చాయా సికింద్రాబాద్ తరహాలోనే గుంటూరులో కూడా విధ్వంసం జరగొచ్చు అని? అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన ఘటన తర్వాత ఒక ఇంటెలిజెన్స్ రిపోర్టు ఏపీ అధికారులకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే విశాఖతో పాటు గుంటూరు రైల్వే స్టేషన్ లో కూడా విధ్వంసం జరిగే అవకాశం ఉన్నట్లుగా ఒక రిపోర్ట్ వచ్చిన నేపథ్యంలో దీనిపై నిన్న మధ్యాహ్నం నుంచే పోలీసులతో పాటు రైల్వే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో గుంటూరు రైల్వే స్టేషన్ లోనే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా మూడంచెల భద్రతను ఏర్పాటు చేసిన పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. పూర్తి స్థాయిలో రైల్వే స్టేషన్ మార్గాలను కూడా పోలీసులు, సిఆర్పీఎఫ్, అట్లాగే ఆర్పీఎఫ్ అధికారులు తమ ఆధీనంలో తీసుకున్నారు. పెద్ద ఎత్తున భద్రత మాత్రం మనకు స్పష్టంగా ఇప్పుడు కనపడుతోంది. సికింద్రాబాద్ తరహాలోనే గుంటూరు రైల్వే స్టేషన్ లో కూడా విధ్వంసం సృష్టించేందుకు కూడా రైల్వే ఏదైతే ఉందో ఆర్మీ అభ్యర్థులు, ఆర్మీ విద్యార్థులు ప్లాన్ చేసినట్లుగా, అందుకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్ఫర్మేషన్ కూడా పోలీసులు నిఘా వ్యవస్థకు అందినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం నుంచి కూడా పెద్ద ఎత్తున పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు వివిధ ప్రాంతాల్లోకి సంబంధించిన ఆర్మీ అభ్యర్థులు మొత్తం 250 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం తెల్లవారుజామున గుంటూరు వైపు వెళ్లే కొత్తపేట పోలీస్ స్టేషన్ వద్ద పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతం నుంచి దాదాపు 20 మంది ఆర్మీ అభ్యర్థులు వెళ్లేందుకు కూడా రైల్వే స్టేషన్ వైపు వెళ్లేందుకు కూడా ప్రయత్నం చేసిన నేపథ్యంలో వాళ్ళు అడ్డుకొని పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా దూర ప్రాంతాలు, అంటే దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లన్నీ కూడా పోలీసులు పూర్తి స్థాయిలోనే నిలిపివేశారు తాత్కాలికంగా. అయితే లోకల్ రైలు, అంటే ఆ జిల్లా పరిధిలో ఉన్న లోకల్ గా జరిగే ట్రైన్స్ వరకు కూడా ప్రస్తుతం అనుమతి ఇవ్వడం జరిగింది. ఇతర సుదూర ప్రాంతంలోకి వెళ్లే అన్ని ట్రైన్స్ ను కూడా ఈరోజు మధ్యాహ్నం 1 గంట 12 గంటల వరకు కూడా పోలీసులు, రైల్వే అధికారులు నిలిపివేసిన పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన ఘటన చూసినట్టయితే ఇతర ప్రాంతాలు, ఆదిలాబాద్, వరంగల్ లాంటి ప్రాంతాల నుంచి దాదాపు 200 మంది ఆర్మీ అభ్యర్థులు రైల్వే మార్గాన్నే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి చేరుకున్నట్లుగా ఒక రిపోర్ట్ ఇప్పటికే పోలీసులతో పాటు రైల్వే శాఖకు అందిన నేపథ్యంలోనే ఆ తరహాలోనే ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ, గుంటూరు, తిరుపతి లాంటి ప్రధాన రైల్వేలు కూడా ఇలాంటి విధ్వంసం జరిగే అవకాశం ఉన్నట్లుగా పోలీసులు ముందస్తుగానే గుర్తించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంబంధించిన ప్రయాణికులను కూడా పోలీసులు పూర్తి క్షణంగా తనిఖీ చేస్తున్నారు. ఏ ప్రాంతానికి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, దానిపై కూడా రిజర్వేషన్ టికెట్ తో పాటు ఇందుకు సంబంధించిన పూర్తి గుర్తింపు కార్డును చూసిన తర్వాతే పోలీసులు రైల్వే స్టేషన్ కి అనుమతించిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా సుదూర ప్రాంతానికి వెళ్లే రైళ్లన్నీ కూడా అధికారులు రద్దు చేయడం జరిగింది. ఇతర, అంటే లోకల్ గా వెళ్లే ట్రైన్స్ వరకు కూడా ప్రస్తుతం అనుమతి ఇస్తున్నారు. పూర్తి స్థాయిలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఇప్పుడున్నాం అనుకున్న సమాచారం ప్రకారం అయితే ఎటువంటి విధ్వంసం జరిగే అవకాశం లేదనేది కూడా స్థానికంగా ఉన్న గుంటూరు ఎస్పీతో పాటు ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించిన అధికారులు మనకి చెప్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఎటువంటి పరిస్థితి తలెత్తుంది. సికింద్రాబాద్ లాంటి తరహా లాంటి విధ్వంసానికి పూనుకుంటే అన్ని రకాల చర్యలు తీసుకునేందుకు కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇటు రైల్వే స్టేషన్ కు వెళ్లే మార్గాలు, ఎందుకంటే రోడ్డు మార్గం కాకుండా ఇటు రైల్వే స్టేషన్ కు ఉండే ట్రాక్ మార్గాలు ఉంటాయి, ఆ మార్గాలన్నింటినీ కూడా పోలీసులు పూర్తి స్థాయిలోనే క్లోజ్ చేసిన పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ నుంచి కూడా ఎవరు రైల్వే స్టేషన్ లోపలికి వెళ్లకుండా పూర్తి స్థాయిలో కట్టుదిద్ద మార్గాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. మొత్తం పూర్తి స్థాయిలో మూడంచెల భద్రత మనకి స్పష్టంగా కనపడుతుంది. ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా సుదూర ప్రాంతానికి సంబంధించిన ట్రైన్లను కూడా పూర్తిగా నిలిపివేశారు. రైల్వే ఆర్మీకి సంబంధించిన అభ్యర్థులు ఇతర ప్రాంతాల నుంచి కూడా గుంటూరుకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే గుంటూరు నగరానికి వచ్చే మార్గాలన్నీ కూడా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు ఇప్పటికే దాదాపు మనకున్న సమాచారం ప్రకారం 200 మంది వరకు కూడా ఆర్మీ అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఓవరాల్ గా ఒక పూర్తి స్థాయిలోనే ఇటు ఆర్మీతో పాటు సిఆర్పీఎఫ్, అట్లాగే
స్థానికంగా భద్రతను గుంటూరు రైల్వే స్టేషన్ లోని ఏర్పాటు చేశారు. థాంక్యూ గాలి.